హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు జై సర్జూమ్. నేను జై శ్రీరామ్. అండ్ ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్కరూ విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కానీ ఎటువంటి విఐపి అయి ఉండాల్సిన అవసరం లేదు. అది ఎలా చేసుకోవచ్చు అండ్ విఐపిస్ దర్శన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, పద్ధతులు ఏంటి, మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో పాటు బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, తిరుమలలో స్టార్టింగ్ నుంచి, అంటే స్టార్టింగ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ నుంచి మనకి ప్రెజెంట్ ఇప్పుడు ఇంటర్నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ నుంచి తిరుమలలో స్టార్టింగ్ విఐపి దర్శనం ఎలా ఉండేదంటే, టాప్ ప్రియారిటీ, ప్రియారిటీ, జనరల్ ప్రియారిటీ, ఈ మూడు కేటగిరీలుగా డివైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్లో అంటే ఒక 2000s ఆ టైం పీరియడ్లో ఇలా ఉండేదన్నమాట. టాప్ ప్రియారిటీ అంటే ప్రోటోకాల్తో వచ్చే భక్తులు అనమాట. ప్రోటోకాల్ ఇన్ ద సెన్స్ చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, సొసైటీలో హై పొజిషన్లో ఉన్న వారి మినిస్టర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా టాప్ ప్రియారిటీ కిందకు వస్తారనమాట. తర్వాత ప్రియారిటీ దర్శన్. ప్రియారిటీ దర్శన్ ఎవరెవరంటే, శ్రీవాణి ట్రస్ట్ ఉంటుంది అనమాట, ఆ ట్రస్ట్ పీపుల్ కావచ్చు. అండ్ తర్వాత వచ్చి టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారనమాట. ఎంప్లాయీస్ ఐడి కార్డులో వెనకాల వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మొత్తం ఉంటుంది, జస్ట్ లైక్ మన ఆధార్ కార్డు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా రావాలన్నా కూడా ప్రియారిటీ కేటగిరీలో వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి జనరల్ కేటగిరీ అనమాట. జనరల్ కేటగిరీ ఎవరంటే, రికమెండేషన్ లెటర్స్ ఉంటాయి కదా ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి, ఎంపీస్ దగ్గర నుంచి, ఇంకా కొంతమంది టాప్ ప్రియారిటీ ఆఫీసర్స్ దగ్గర, లేదా గెజిటెడ్ ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్స్ తెచ్చుకుంటారనమాట. రికమెండేషన్స్ లెటర్స్ తీసుకొచ్చి వాటిని ప్రొడ్యూస్ చేసి ప్రియారిటీ కానీ టాప్ ప్రియారిటీ కానీ తర్వాత వాళ్ళు చూస్ చేసుకొని చేసుకునే విధంగా ఉండింది ఇక్కడ పద్ధతి. కానీ యాక్చువల్గా ఏంటంటే, తిరుమల వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన వచ్చి టాప్ ప్రియారిటీ, ప్రియారిటీ, జనరల్ ప్రియారిటీ. ఎవరైనా కూడా జనరల్ ప్రియారిటీని ప్రిఫర్ చేయరు, ఓన్లీ టాప్ ప్రియారిటీ, ప్రియారిటీలోనే దర్శనం చేసుకోవాలనుకుంటారు. అది స్టార్టింగ్ నుంచి అలా జరుగుతూ ఉండేది. తర్వాత ఈ టాప్ ప్రియారిటీ, ప్రియారిటీ దర్శనాన్ని పక్కన పెట్టేసి L1, L2, L3 అనే దర్శన విధానాన్ని స్టార్ చేశారనమాట. ఈ L1, L2, L3 అనేది కూడా సేమ్ ఆల్మోస్ట్ దానిలాగే ఉంటుంది. అండ్ ఇది వచ్చి దీంట్లో List 1, List 2, List 3 కేటగిరీ అనమాట. List 1 వచ్చి సేమ్ టాప్ ప్రియారిటీ లైక్ ప్రోటోకాల్ ఉన్న భక్తులు, List 2 వచ్చి జనరల్ అనమాట, ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్, ఇంకా కొంతమంది ట్రస్ట్ డోనర్స్, ఇలాంటి వాళ్ళకి వచ్చి తర్వాత ప్రియారిటీ. తర్వాత వచ్చి L3 దర్శనం వచ్చి రికమెండేషన్ లెటర్స్, ఇలాంటివన్నీ L3 దర్శనం కిందకు వస్తుంది. కానీ ఇక్కడ కిటికీ ఏంటంటే, L3 దర్శనంకి వెళ్లాల్సిన వాళ్ళు కూడా రికమెండేషన్ లెటర్స్ తీసుకొచ్చి, సో పొలిటికల్గా ప్రెజర్ ఉంటుంది కదా, మాకు L1 దర్శనమే కావాలి, L2 దర్శనమే కావాలి అని చెప్పి గొడవ చేసేవాళ్ళు అనమాట. సో ఇది టీటీడీ మీద ఎక్కువ ప్రెజర్ అవ్వడం వల్ల అండ్ ఎక్కువ మంది రికమెండేషన్స్ లెటర్స్ తీసుకొని వచ్చేయడం, రోజుకి 3000 మంది 4000 మంది ఇలా విఐపి దర్శనం కోసం రావడం ఇలా ఎక్కువైపోయింది, టీటీడీ మీద ప్రెజర్ ఎక్కువైపోయింది. ఇలాంటి టైంలో ఏమైందంటే, నార్మల్ భక్తుడు, మీలాంటి మాలాంటి భక్తుడు హైకోర్టులో కేసు వేసాడు అనమాట టీటీడీ మీద. ఇక విఐపీలకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి నార్మల్ పీపుల్కి తక్కువ ప్రియారిటీ ఇచ్చి ఇలా జరుగుతూ ఉంది తిరుమలలో అని చెప్పి ఒక హైకోర్టులో పిటిషన్ వేశారనమాట. అండ్ హైకోర్టు కూడా దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి కౌంటర్ పిల్ వేయమని చెప్పి ఇదంతా జరిగింది. ఈ గొడవ అంతా అవ్వగానే మళ్ళీ టీటీడీ, అప్పుడున్న టీటీడీ ఈవో, ఈ L1, L2, L3 దర్శనాల్ని కంప్లీట్ గా బ్యాన్ చేసేసారు. అది 17th of July 2019 కంప్లీట్ గా L1, L2, L3 దర్శనాలన్నింటినీ తీసేశారు. వాటిని మళ్ళీ స్టార్ట్ చేయలేదు, రెజ్యూమ్ చేయలేదు. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు తిరుమల దర్శనం చేసుకోవాలని చెప్పి 3-4 ట్రావెల్ ఏజెన్సీలు తిరిగినప్పుడు వాళ్ళు మీకు L1, L2, L3 దర్శనాలని చెప్పి మీకు ఇలాంటివి ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారంటే, ఖచ్చితంగా అది మిడిల్ మెన్ బాగుపడతారంతే, అక్కడ మీ దగ్గర డబ్బులు లాస్ అవుతుంది, టీటీడీకి మీరు ఇచ్చే డబ్బులు టీటీడీకి వెళ్ళదు. సో దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. సో L1, L2, L ఆ పేరు అందరికీ రిజిస్టర్ అయిపోయింది, L2 దర్శనం, L3 దర్శనం, L1 దర్శనం, L2 దర్శనం అని. కానీ ఆ దర్శనం అయితే జరగట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఓన్లీ విఐపి బ్రేక్ దర్శనం మాత్రమే ఉంటుంది. దానికి ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే, ప్రోటోకాల్లో ఉన్న భక్తులు వచ్చారంటే టీటీడీ దగ్గరుండి వాళ్ళకి A to Z చూసుకొని పంపిస్తుంది. అండ్ అలానే నెక్స్ట్ ఈ లెటర్స్ తీసుకొని వచ్చే వాళ్ళకి దానికి ఎటువంటి పేరు పెట్టలేదు, జస్ట్ విఐపి బ్రేక్ దర్శనం అంతే అనమాట అది. సో లెటర్స్ తీసుకొచ్చా, లెటర్స్ తీసుకురావచ్చు. అండ్ డొనేషన్ చేసి విఐపి దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు డొనేషన్స్ చేసి విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయన్నమాట. అందులో నార్మల్ మీలాంటి మాలాంటి నార్మల్ భక్తులు, విఐపీలు కాని వాళ్ళు ఎలా దర్శనం చేసుకోవచ్చు విఐపి దర్శనం అనేది ఈరోజు వీడియోలో చెప్తాను గైస్. సో
ఇప్పటి వరకు విఐపి దర్శనం అంటే ఏంటి, ఆ పద్ధతులు ఏంటి, అదంతా విన్నారు. అండ్ ఇప్పుడు మనం విఐపి దర్శనం ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో మనం చేయాల్సిందంతా ఫస్ట్ వచ్చి ఏదైనా రికమెండేషన్ లెటర్స్ తెచ్చుకోవడం, సర్కిల్ ఉంటే దాని ద్వారా వెళ్ళి టీటీడీకి అలా రికమెండేషన్ లెటర్ వచ్చి, వన్స్ వాళ్ళకి రెగ్యులర్గా లెటర్స్ ఇచ్చే వాళ్ళు అయితే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎవరికి రాయాలి అని. టీటీడీలో జేఈఓ క్యాంప్ ఆఫీస్ అని ఉంటుంది, ఆ ఆఫీస్కి టూ పెట్టి దానికి రాయాలన్నమాట. అండ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ, వాళ్ళకి గైడ్ చేస్తూ మనకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నామో మనకి విఐపి దర్శనం ప్రొవైడ్ చేయమని అది రాయాలన్నమాట లెటర్లో. అండ్ ఇంకొకటి వచ్చి మనం సింగిల్గా ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నానంటే టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అని ఒకటి, శ్రీవాణి ట్రస్ట్, ఆ ట్రస్ట్ ఏంటి, దాని పద్ధతులు ఏంటి కూడా చెప్తాను. ఆ ట్రస్ట్ వచ్చి తిరుమల బోర్డు వచ్చి ఓన్లీ తిరుమల టెంపుల్సే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో తిరుమల తరఫున నిత్య ధూపదీప నైవేద్యాలు అందుకునే టెంపుల్స్ చాలా ఉన్నాయి. వాటినన్నింటినీ మెయింటైన్ చేయడం కోసం శ్రీవాణి ట్రస్ట్ అనేది ఒకటి స్టార్ట్ అయిందనమాట. సో మనం డొనేట్ చేసే ఎవ్రీ రూపీ ఆ ట్రస్ట్కి అయితే వెళ్తుంది. అంటే మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే టెంపుల్స్కి మనం డొనేట్ చేస్తున్నాం అని అయితే అనుకోవచ్చు. సో అందులో నేను బేసిక్ది మాత్రమే చెప్తాను. ఇప్పుడు 1 crore వరకు డొనేట్ చేయొచ్చు, నేను ప్రెజెంట్ బేసిక్ది మాత్రం చెప్తాను. అదేంటంటే నేను 10,000 నుంచి 99,000 వరకు డొనేట్ చేయొచ్చు అనమాట. అంటే ఒక అకౌంట్కి నాకు టీటీడీ వెబ్సైట్లో ఒక అకౌంట్ ఉందంటే నేను 10,000 నుంచి 99,000 రూపాయల వరకు డొనేట్ చేసి 9 టికెట్లు తెచ్చుకోవచ్చు. 99,000 ఎవరు చేయలేండి, 90,000 చేస్తారు ఒకవేళ చేస్తే దర్శనం కోసం కావాలనుకుంటే. సో 10,000 చేశానంటే ఒక్క టికెట్, అలా ఎన్ని 10,000 మ్యాక్సిమం 99,000 వరకు చేయొచ్చు. సో 90,000 అనుకుందాం మనం. సో మ్యాక్సిమం 90,000 వరకు చేసి 9 టికెట్లు తెచ్చుకోవచ్చు నేను. ఇప్పుడు ఎలా అయితే స్పెషల్ దర్శనం ఓపెన్ అయిందంటే మనం 6 టికెట్లు బుక్ చేయగలుగుతామో, సో అదేవిధంగా ఇక్కడ మనం 90,000 డొనేట్ చేసి 9 టికెట్లు అయితే తెచ్చుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఒక ఎంతకంటే ఎక్కువ మంది వెళ్ళాలనుకుంటే మీ ఫ్యామిలీలోనే ఇంకొకరు ఉంటారనమాట, సో వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి డొనేట్ చేసి మీరు విఐపి బ్రేక్ దర్శనం తెచ్చుకోవచ్చు. అండ్ వన్స్ డొనేట్ చేసిన తర్వాత 6 మంత్స్లో, నెక్స్ట్ 6 మంత్స్లో మీరు ఎప్పుడు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం 10,000 రూపీస్ డొనేట్ చేసామంటే మనకు ఒక్క టికెట్ బుక్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. ఆ ఒక్క టికెట్ కోసం మళ్ళీ అడిషనల్గా మనం 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది గైస్. సో 500 రూపీస్ పే చేసామంటే మనకు అడిషనల్ టికెట్ దొరుకుతుంది అనమాట. హ్యాపీగా వెళ్ళి విఐపి బ్రేక్ దర్శనంలో దర్శనం చేసుకుని రావచ్చు. ఇప్పుడు ఇంకో కేటగిరీ చెప్పాను కదా, లైక్ లెటర్స్తో రికమెండేషన్ లెటర్స్తో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం చేయాలి అంటే జేఈఓ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. నేరుగా ఆ లెటర్ పట్టుకొని రేపటికి దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఈ రోజుకి వెళ్ళాలన్నమాట. వన్స్ అక్కడికి వెళ్ళి మనం లెటర్ ప్రొడ్యూస్ చేసామంటే వాళ్ళు ఆ లెటర్ని వెరిఫై చేసి, అంటే ఈ రేపు వెళ్ళాలంటే ఈ రోజు ఈవినింగ్ 3 లోపు మనం వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు వన్స్ అవన్నీ వెరిఫై చేసి ఈవినింగ్ 5 తర్వాత మన ఫోన్కి ఎస్ఎంఎస్ రిసిప్ట్ అయితే పంపిస్తారు. సో ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి మనం ఎంబీసీ కౌంటర్ 34 అని అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం ఆ ఫోన్కి వచ్చిన మెసేజ్ చూపించామంటే దాన్ని ఒకసారి వెరిఫై చేసి మనకి అక్కడ 500 రూపీస్ కలెక్ట్ చేసుకొని విఐపి దర్శన్ టికెట్ ఇవ్వడం అయితే జరుగుద్ది. సో ఇదన్నమాట ప్రొసీజర్. సో కొద్ది కాంప్లికేటెడ్ ప్రొసీజరే, మీరు లైక్ రికమెండేషన్ లెటర్స్తో వెళ్ళాలనుకుంటే కొద్ది కాంప్లికేటెడ్ ప్రొసీజరే. సో డొనేషన్ చేసి వెళ్ళాలనుకుంటే ఈజీగా ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది. సో ఆలోచించుకోండి, ఏది కంఫర్ట్ ఉంటే దాన్ని ప్రిఫర్ చేయండి. అండ్ వచ్చి నేను బ్రీఫ్గా ఇంకొకసారి చెప్తాను లెటర్స్ ద్వారా ఎలా వెళ్ళాలి అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే స్టార్టింగ్లో కొద్దిగా చెప్పాను, ఇప్పుడు కొద్దిగా చెప్పాను, సో మళ్ళీ కంప్లీట్ కవర్ చేస్తే ఇంకోసారి చెప్తాను. సో వన్స్ మనం లెటర్ తీసుకొచ్చామంటే తిరుమలకి రీచ్ అయిన తర్వాత తిరుమలలో జేఈఓ క్యాంప్ ఆఫీస్ అని అయితే ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం లెటర్ ప్రొడ్యూస్ చేసామంటే వాళ్ళు దాన్ని ఒకసారి వెరిఫై చేసి మన ఫోన్కి ఒక ఎస్ఎంఎస్ పంపిస్తారని. అండ్ ఆ ఎస్ఎంఎస్ తీసుకెళ్లి మనం ఎంబీసీ కౌంటర్ 34 అని ఒకటి ఉంటుంది. ఈ నేను చెప్పే ప్రతి ఒక్క లొకేషన్ మన గూగుల్లో ఉంటుంది గైస్. సో గూగుల్లో నొక్కారంటే ఎవ్రీ లొకేషన్ వచ్చేస్తుంది. సో ఆ కౌంటర్కి వెళ్ళి మనం ఆ రిసిప్ట్ చూపించామంటే మనం 500 రూపీస్ పే చేస్తే టికెట్ ప్రొడ్యూస్ చేస్తారనమాట మనకి. అండ్ టికెట్ తీసుకున్న తర్వాత సేమ్ మనకి దర్శనం రేపట్టుకుంటే ఇంకా రేపటికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే తప్పదు. అండ్ ఆప్షన్ వచ్చి మనం 10th ఇక్కడ డొనేషన్ చేసే దగ్గర అయితే మనకి 6 మంత్స్ టైం ఉంటుంది, మనం ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఈ రోజు ప్రొడ్యూస్ చేసామంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే, లేదంటే ఆ టికెట్ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మనకి ఆ లెటర్ ఇన్వాలిడ్. వన్స్ లెటర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది మళ్ళీ చల్లదనమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఇదన్నమాట విఐపి బ్రేక్ దర్శనం చేసుకునే పద్ధతులు. ఇన్ కేసు వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ప్రోటోకాల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు నేరుగా విఐపి బ్రేక్ దర్శన్ కౌంటర్కి వెళ్ళి అక్కడ టికెట్లు తీసుకోవచ్చు, మీ ఐడెంటిటీ వెరిఫై చేస్తారు. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో. అందరికీ విఐపి బ్రేక్ దర్శన్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఆర్ ఫస్ట్ టైం విజిటింగ్ టు దిస్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం.